బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సల్మాన్ నివాసం ఉండే ముంబైలోని బాద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు సంబంధించి కీలక విషయాలు తాజాగా బయటకొస్తున్నాయి. ఇది గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్నోయ్ ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధారణంగా సల్మాన్ ఇంటి ముందు ఎప్పుడూ ఓ పోలీస్ వాహనం నిలిపి ఉంటుంది. ఆదివారం ఉదయం కాల్పులు జరిగిన సమయంలో ఆ వాహనం అక్కడ లేదని దర్యాప్తులో తేలింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తుండగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎన్ఐఏ అధికారులు కూడా ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. కాల్పులు తర్వాత ఘటనా స్థలంలో 5 ఖాళీ షెల్స్, 1 లైవ్ బుల్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ ఖాళీ షెల్ను సల్మాన్ ఇంటి బాల్కనీలో గుర్తించారు. మరోవైపు కాల్పుల తర్వాత నిందితులు బాద్రా వదిలి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన బైక్ను సల్మాన్ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో స్వాధీనం చేసుకున్నారు. దుండగులను గాలించేందుకు 15 టీంలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఒక అనుమానితుణ్ణి గురుగ్రామ్కు చెందిన విశాల్ రాహుల్గా గుర్తించారు. ఇతడు లారెన్స్ బిష్నోయ్ ముఠాకు చెందిన గ్యాంగ్ స్టార్ రోహిత్ గోదరా దగ్గర షూటర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. పలు హత్య దొంగతనాల కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. కాల్పుల ఘటన తర్వాత గ్యాంగ్స్టార్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్కు ట్రైలర్ మాత్రమే చూపించామని, ఇదే ఆయనకు చివరి వార్నింగ్ అని ఆ పోస్టులో హెచ్చరించారు. అన్మోల్పై 18 క్రిమినల్ కేసులున్నాయి. 2021 అక్టోబర్లో జోధ్పూర్ జైలు నుంచి విడుదలైన అతడు విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు సమాచారం. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్పై బిష్నోయ్ గ్యాంగ్ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది.